లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఏపీలో పాలన సాగడం లేదని రాజకీయ వ్యాపారమే జరుగుతోందన్న పీసీసీ మాజీ అధ్యక్షుడు మాజీ మంత్రి వర్యులు బొత్స సత్యనారాయణ గారి ఆరోపణలతో ఏకీభవిస్తారా అంటే 36% మొదట అనుకూలంగా వచ్చినా ఇప్పుడు 36% మంది మాత్రమే అవును, 64% మంది కాదంటున్నారు. ఇక అతిథుల పరిచయం, శ్రీ బొండా ఉమామహేశ్వర గారు శాసనసభ్యులు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం చేస్తున్న తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కూడా, శ్రీ కారుమూరు నాగేశ్వర గారు శాసనసభ మాజీ సభ్యులు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి. ఢిల్లీ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా మనకి టీఆర్ఎస్ లోక్సభ సభ్యులు, సీనియర్ నేత, ఆ పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు శ్రీ వినోద్ గారు కూడా మనతోటి చర్చలో పాల్గొంటున్నారు. ఇక మరికొద్ది క్షణాల్లో డాక్టర్ నాగేశ్వర గారు, శాసనమండలి సభ్యులు, హన్స్ ఇండియా ప్రధాన సంపాదకులు వారు కూడా మనతోటి ఉంటారు. ఇక ముందుగా ఆసక్తికరంగా ఢిల్లీ కేసీఆర్ గారు తెలంగాణ ధనిక రాష్ట్రం అయిపోయిందని, ధనిక రాష్ట్రమేనని నేను ఎప్పటి నుంచో చెబుతున్నాను, అదే వాస్తవమైందని ఆర్థిక సంఘం కూడా చెప్తుందని అంటున్నారు. అలాగే అయితే మరి ఈ ధనిక రాష్ట్రం అయిపోయిందన్న కాన్సెప్ట్ ఎంతవరకు కరెక్టు, అప్పులకి అనుమతి ఇవ్వాలని ఆయన అడుగుతున్నారు. నిజంగానే తెలంగాణ ధనిక రాష్ట్రమైందా? ఏపీ ఇష్యూలోకి వెళ్ళడానికి ముందుగా ఈ అవినీతి, ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి ఆ ఇష్యూలోకి వెళ్ళడానికి ముందుగా నిజంగానే టీఆర్ఎస్ నేత, సీనియర్ నేత, బాగా కాస్త నాలెడ్జిబుల్ పర్సన్ అయినటువంటి వినోద్ గారు ఏం సమాధానం చెబుతారో విందాం. నిజంగానే వినోద్ గారు చెప్పండి, తెలంగాణ ధనిక రాష్ట్రం అయిపోయినట్లుగా కేసీఆర్ గారు చెబుతున్నారు, దీంతో జనమంతా సంతోషించాల్సిన పరిస్థితి ఏర్పడిందంటారా? అంటే ధనిక రాష్ట్రం అనేది కేసీఆర్ గారి వ్యాఖ్యానము. వినోద్ గారు నిన్న ధనిక రాష్ట్రం అనే దాని కేసీఆర్ గారు ఏ కాంటెక్స్ట్ లో మాట్లాడారు అనేది మనం ఒకసారి ఆలోచిస్తే, ఇటీవల కాలంలో పట ఫైనాన్స్ కమిషన్ తన రికమెండేషన్స్ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వము ముఖ్యంగా క్యాబినెట్ ఆమోదించింది. దాంట్లో డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ 42% పెంచడం అనేది అందరూ కూడా సంతోషించాం. ఆ సందర్భంలో దేశంలో 11 రాష్ట్రాలు ఏవైతే డిఫిషిట్ రాష్ట్రాలుగా గుర్తించబడ్డాయి, దాంట్లో 7 ఈశాన్య రాష్ట్రాలు, తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, వెస్ట్ బెంగాల్, కేరళ, తర్వాత ఇంకొక రాష్ట్రం బీహార్ ఉన్నట్టుంది. అయితే ఈ 11 రాష్ట్రాలు డిఫిషిట్ రాష్ట్రాలుగా గుర్తించబడ్డాయి. తెలంగాణ రాష్ట్రము డిఫిషిట్ రాష్ట్రంగా లేదు, అంటే రెవెన్యూస్ ఎక్స్పెండిచర్లో చూస్తే తెలంగాణ లేదు కాబట్టి కేసీఆర్ గారు ఆ వ్యాఖ్యానం చేశారు. ధనిక రాష్ట్రం అంటే అన్ని రాష్ట్రాల కంటే ముందు వరుసలో ఉంది, మేమే ధనవంతులు అని చెప్పడానికి కాదు, అది డిఫిషిట్ రాష్ట్రం కాదు తెలంగాణ రాష్ట్రం అని పదే పదే చెప్పడం జరిగింది. ఇది తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా మీరు చెప్పడం జరిగింది. 1956లో తెలంగాణ ప్రాంతాన్ని ఆనాటి ఆంధ్ర రాష్ట్రంతో కలిపిన సందర్భంలో తెలంగాణ ఈ సర్ప్లస్ స్టేట్ అని ఆ రోజే బీపీఆర్ విఠల్ గారు తన ఆలోచన విధానాన్ని ప్రకటించారు. ఆ రోజు చాలామంది ఆర్థికవేత్తలు కూడా ఆ రోజు చెప్పారు, అంటే నాడు నేడు తెలంగాణ డిఫిషిట్ రాష్ట్రం కాదు అని చెప్పడానికి మాత్రమే వారు వ్యాఖ్యానించారు. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం, మీరు ఒకసారి బీపీఆర్ గారు విఠల్ గారు రాసిన దాన్ని కోట్ చేశారు, కానీ నేను 1956లో నీలం సంజీవరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఒక చర్చ నాకు, నేను ఆ పుస్తకాలు చదివాను, దాంట్లో ఒక ఆసక్తికరమైన విషయం ఉందండి. తెలంగాణ సర్ప్లస్ స్టేట్ అని ఇట్లాగే చెన్నారెడ్డి గారు, మరికొంతమంది మంత్రులు, మరికొంతమంది నేతలు వ్యాఖ్యానించినప్పుడు ఆయన చెప్పారనమాట. ఏమనంటే ఆంధ్రలో అనేక ప్రాజెక్టులు టేకప్ చేయడం జరిగింది అప్పట్లో, దానివల్ల అక్కడ డెఫిషిట్లోకి వెళ్ళాము, ఇక్కడ కరెంటు చూసినా లేకపోతే సాగునీటి ప్రాజెక్టులు చూసినా చాలా తక్కువగా ఉన్నాయి, రోడ్లు కూడా లేవు, ఈ ఖర్చు పెట్టకుండా మీరు సర్ప్లస్ స్టేట్ అని ఎట్లా అంటారు అని చెప్పి అన్నారు. అట్లాగే ఇప్పుడు హైదరాబాదు దాటిన తర్వాత కరీంనగర్ మొత్తం జిల్లాలన్నీ కూడా నిజంగానే ధనికంగా వెళితే, ధనికమైపోతే ఓకే బాగానే ఉన్నట్లు లెక్క, కానీ హైదరాబాదు చూసి మొత్తం ధనికమైపోయిందనో రెవెన్యూ సర్ప్లస్ అనో మరి ఖర్చు పెట్టకుండా మిగిలిపోయిన డబ్బులు, అంటే అఫ్కోర్స్ ఇప్పుడున్న పరిస్థితి కొంచెం డిఫరెంట్ అయినప్పటికి కూడా, అంటే మీరు 56 నాటి రిఫర్ చేశారు కాబట్టి నేను ఈ ప్రస్తావన తీసుకొస్తున్నాను, దీనికి ఎట్లా మీరు సమర్థించుకుంటారు వినోద్ గారు? 1956 కంటే ముందు కూడా చరిత్ర చూస్తే కూడా ఆనాటి నైజాం సర్కార్లో కూడా ఈ ప్రాంతం ధనికం అంటే దాని అర్థము ప్రజలు ధనవంతులు అనేది కాదు, యాజ్ ఎ స్టేట్గా. ఆ రోజు తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది, నైజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఎందుకు తిరగబడ్డారు, రాజరిక వ్యవస్థలో డబ్బులన్నీ కూడా ఒక రిచెస్ట్ కింగ్గా ప్రపంచంలో పేరు తెచ్చుకున్నావు నిజాం,
కానీ ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ప్రజలకు సౌకర్యాలు కలుగుతలేవు, ప్రజలకి ఇబ్బందులు నేను చెప్పే ఆ రోజు తెలంగాణలో రైతాంగ పోరాటాలు జరిగినాయి. కాబట్టి మనం ఇక్కడ చాలా విశ్లేషించవలసింది. నీలం సంజయ్ రెడ్డి గారు చెప్పిన వ్యాఖ్యానంలో పట ఆ రోజు తెలంగాణ ప్రాంతంలో పట కరెంటు లేదు, రోడ్లు లేవు, ఇదే దీనికోసం కదా తెలంగాణ ప్రజలు తిరగబడ్డారు, పోరాటం చేశారు. కాబట్టి స్టేట్గా ధనవంతం అయినప్పటికీ కూడా ప్రజలకి అది డెవలప్ కాలేదు, అంటే ప్రజలకి అది చేరుకోలేదు. కాబట్టి తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా తిరగబడతారు. ప్రజలకి తమ హక్కుల్ని కాపాడుకోవడానికి ఆ స్పృహ ఉన్నటువంటి ప్రజలు తెలంగాణ ప్రజలు. కాబట్టే 1948లో నాటి నైజాం సర్కారుకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర రాష్ట్రంతో కలుపుతున్నప్పుడు కూడా తమ నిరసన తెలియజేశారు. 60 సంవత్సరాల తర్వాత కూడా తెలంగాణ ప్రజలు మేము మా ప్రాంతంలో పట అభివృద్ధికి ఆకాంక్షిస్తున్నాము, అభివృద్ధి జరిగే అవకాశాలు ఉన్నాయి తెలంగాణ ప్రాంతంలో పట. తెలంగాణ ప్రాంతం లోపల ఆ విధమైనటువంటి రెవెన్యూ జనరేట్ అయ్యే శక్తి ఉన్నది ఈ ప్రాంతానికి. అయినప్పటికీ ప్రజలకు అది ఉపయోగపడతాం లేదని చెప్పే టీఆర్ఎస్ పార్టీ గత 14 సంవత్సరాలు చెబుతూ పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించింది. కాబట్టి ఈరోజు కేసీఆర్ గారు చెప్తున్నారు తెలంగాణలో పట ఈరోజు మనము మన వనరులే మనం ఉపయోగించుకుందాము, మనము వనరుల పట మిగతా రాష్ట్రాల కంటే మనం బాగా ఉన్నామని చెప్పడానికి మాత్రమే నిన్న చేసిన వ్యాఖ్యానము. అది నేను కాదు, కేసీఆర్ గారు కాదు, నిన్న 14th ఫైనాన్స్ కమిషన్ కూడా అదే చెప్పింది. 20,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే 5 సంవత్సరాలు ఇవ్వాలని చెప్పి ఫైనాన్స్ కమిషన్ చెప్పిందని చెప్పి చెప్పిన తర్వాత నన్ను మీడియా అడిగితే నేను చెప్పాను తప్పు లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డెఫిసిట్ రాష్ట్రం అది, కాబట్టి ఫైనాన్స్ కమిషను 5,000 కోట్లు సంవత్సరానికి చెప్పున 5 ఏళ్ళలోపట 20 కోట్లు ఇవ్వడం లోపల తప్పు పట్టాల్సిన అవసరం లేదు. మన ఉద్యమకాలం కూడా అదే చెప్పాము, తెలంగాణలో ఉన్నటువంటి వనరుల్ని ఆంధ్ర రాష్ట్రం తీసుకెళ్తున్నారు, తెలంగాణ ప్రాంతంలో వనరులు తెలంగాణ ప్రజలకు ఉపయోగించుకుంటే మనం అభివృద్ధి చెందుకోవాలని చెప్పి తెలంగాణ ఉద్యమం నడిపాము, తెలంగాణ సాధించుకున్నాం. రైట్, ఓకే, రైట్. నాగేశ్వరి గారు మీరేమంటారు, ధనిక రాష్ట్రం అయిపోయిందని మీరు సంతోషపడుతున్నారా? ఇప్పుడు వినోద్ గారు కానీ ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ కమిషన్ కోట్ చేస్తూ ధనిక రాష్ట్రం అన్నారు. నేను ఫైనాన్స్ కమిషన్ టర్మ్స్ అండ్ రెఫరెన్స్ ఒకసారి చూడండి, ఏది ధనిక రాష్ట్రం తేల్చమని ఫైనాన్స్ కమిషన్ అడగలేవరు. ఫైనాన్స్ కమిషన్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లోనే ఏది ధనిక రాష్ట్రం తేల్చినప్పుడు ఏది ధనిక రాష్ట్రం ఫైనాన్స్ కమిషన్ ఎందుకు చెప్తుంది? మొదటి పాయింట్. రెండో లేదు, అది ధనిక రాష్ట్రం అనేది కాదు, సర్ప్లస్ రాష్ట్రం వేరు, ధనిక రాష్ట్రం వేరు. మీకు ఇప్పుడు 10,000 ఆదాయం ఉంటుంది, మీరు ఒక్క పైసా ఖర్చు పెట్టరు, ఇంట్లో తిండి కూడా పెట్టరు, ఎవరికి గుడిసెలో ఉంటారు, మీకు 9,000 మిగులుతాయి. ఇంకొక 40,000 ఆదాయం ఉంటుంది, వాడు పిల్లల చదువు, ఆరోగ్యము, మంచి ఇల్లు కట్టుకుంటాడు, 39,000 ఖర్చు పెడతాడు, ఒక్కొక్క 1,000 మిగులుతుంది. అంటే వీడు ధనికుడా? మొదటి వాడు మిగులు ధని వేరు, ధనిక వేరు, ఈ రెండింటి కాన్సెప్ట్లోనే తేడా ఉంది. రెండవది, ఈ ప్రశ్న తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ గారు శాసనసభకు సమర్పించిన బడ్జెట్లో స్పీచ్ మీరు చదవండి, అందులో ఈజ్ తెలంగాణ రిచర్ దెన్ ఇండియా, తెలంగాణ భారతదేశానికన్నా సంపన్న దేశం రాష్ట్రమా అని క్వశ్చన్ వేసి, భారతదేశ తలసరాదాయం కన్నా తెలంగాణ తలసరాదాయం ఎక్కువగా ఉంది, వాళ్ళెక్కడ చూస్తే తెలంగాణ భారతదేశం కన్నా ధనిక దేశం అని రాష్ట్రం అనాలి, కానీ హైదరాబాద్ మినహా 9 జిల్లాలు భారతదేశ తలసరాదాయం కన్నా తక్కువ తలసరాదాయం ఉన్నాయి, అందువల్ల ఇది తెలంగాణ వెనుకబడిన రాష్ట్రము అని చెప్పి బడ్జెట్లో చెప్పారు. 9 జిల్లాలు వెనుకబడినట్లుగా కూడా గుర్తించారు. గుర్తించారు అంటే ఇప్పుడు నేను అడుగుతున్నది ఏంటంటే, రాష్ట్ర శాసనసభకు రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన బడ్జెట్ కరెక్టా, ముఖ్యమంత్రి గారి మా వ్యాఖ్య కరెక్టా, రెండిట్లు ఏదో ఒకటి కరెక్ట్ ఉండాలి కదా, రెండు కరెక్ట్ ఉండవు. అందువల్ల రాష్ట్ర బడ్జెట్లో తప్పుడు లెక్కలు చెప్పినందుకు మరి శాసనసభ హక్కులకు భంగం అయినట్టయితుంది కదా. మరి అందువల్ల నాకు లాజిక్ చెప్పండి, మీరే చెప్పిన బడ్జెట్ నాది కాదు ఇది, ఇది రెండవది. మూడవది, పోనీ ఈ స్టేట్మెంట్ వల్ల తెలంగాణ ప్రయోజనాలు ఏమైనా నిలబెడతాయా? మీరు పబ్లిక్ కన్జంప్షన్కు వాడినా రేపు మనం ఎక్కడైనా భారత ప్రభుత్వం డబ్బులు ఇచ్చే ముందు పేద రాష్ట్రాల్లో డబ్బులు ఇస్తాయి, ధనిక రాష్ట్రాలు డబ్బులు ఇవ్వదు. మీకు గుర్తుండే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ఈలక్కంగానే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ధనిక రాష్ట్రం అని చెప్పి పర్ క్యాపిటల్ ఇన్కమ్ అని ఈ లెక్కలన్నీ ఢిల్లీకి పంపితే ప్లానింగ్ కమిషన్ కేటాయింపులు తగ్గించింది. అదేంటంటే మీరు ఆల్రెడీ ధనికులు కదండి, మీకు ఎందుకండి ధనికులకు ఎందుకు ఇవ్వాలండి, బీహార్కి ఇస్తామన్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెద్ద విమర్శ, ఏంది ఇది అన్యాయం, పర్ఫార్మింగ్ స్టేట్స్ అంటే పర్ఫార్మింగ్ స్టేట్స్కి రివార్డు ఇస్తాం కరెక్టే, కానీ ధనిక రాష్ట్రాలకు ఏ కేంద్రం సహాయం చేయరు, ఎవరు అడగరు కూడా, అడగరు కూడా. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు ఇది నష్టం కాదా? ఓకే, ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా డబ్బులు రావాలి, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు, అక్కడ మళ్ళీ ఎవరు విభేదించేది లేదు. కానీ మనం ఒక వాదన పెడుతున్నప్పుడు
ప్లానింగ్ కమిషన్ దగ్గరికి పోయినా రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి పోయినా నీతి ఆయోగ్ దగ్గరికి పోయినా ఎక్కడికి పోయినా మనకు ఏం క్వశ్చన్ వస్తే ఫైనాన్స్ మినిస్ట్రీకి పోయినా మీరు ధనిక రాష్ట్రం కదా సార్ మీకెందుకు డబ్బులు అంటారు ఎవడైనా ఈ ప్రపంచంలో ప్రజాస్వామ్యంలో పేదవాళ్ళకి సాయం చేయాలంటారు పేద రాష్ట్రంలో సాయం చేస్తే మీకెందుకు సాయం చేయాలంటారు మీ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కదా అంటారు అంటే ఇది తెలంగాణ వ్యూహాత్మక ప్రయోజనాలకు కూడా వ్యూహాత్మకంగా నష్టం వాస్తవం కాదు వ్యూహాత్మక ప్రజలకు వాస్తవమైతే చెప్పడంలో తప్పు లేదు వాస్తవం అయితే చెప్పాలి తప్పు ముఖ్యమంత్రి వాస్తవమైన ముఖ్యమంత్రి చెప్పరు ఎందుకు చెప్పారంటే చెప్తే వచ్చే నిధులు ఆగిపోతాయి కదా ఎందుకు అవుతుంది వాళ్ళకి కోటా ప్రకారం వాళ్ళకి వస్తాయి లేదు కోటా ప్రకారం రాదు నిజాయితీగా లేదు కోటా ప్రకారం రాదు సార్ మీరు ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ చదవండి ఒక రాష్ట్రానికి నిధులు ఇవ్వాలని దానికి కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి ఆ ఫ్యాక్టర్స్ లో పేదరికము ప్రధానమైన ఫ్యాక్టర్ అందువల్ల మీకు నిధులు రావు రాష్ట్రానికి వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ పావర్టీ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మీరు అది ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ చూసి చెప్తున్నారు అందువల్ల మీకు రావు అదని అందుకల్ల వ్యూహాత్మకంగా మాట్లాడరు ఇప్పుడు నిజంగా ఇంకోటి సర్ప్లస్ మీరు కరెక్ట్ పాయింట్ చెప్పారు సంజయ్ రెడ్డి గారు నిజాం చాలా సంపన్న రాజు ఆయన ఈ సాఫ్ట్వేర్ నేర్చుకున్నాడు ఆయన ఆయన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదేళ్ల కన్నా క్లౌడ్ కంప్యూటింగ్ వచ్చి ఆయనకు ఆయన పెద్ద పరిశ్రమలు పెట్టిండా ఎక్కడన్నా ఆయన పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ నడిపిండా ఆయనకు అద్భుతమైన వ్యవసాయ క్షేత్రాలలో పంటలు పండించారు ఇట్లాంటి తెలంగాణ ఉద్యమ నేతలంతా కూడా నిజాం హయాంలో పెట్టారు నేను అడుగుతున్నా నిజాం పరిశ్రమలు కావు అవి ప్రభుత్వ పరిశ్రమలు నిజాం వ్యక్తిగతంగా సంపన్న రాజు ఆయన ఏమి ఉత్పత్తి చేసి ఏ తెలివితేటలు ప్రదర్శించి ఏ పేటెంట్ హక్కులు సంపాదించి సంపన్నుడైన ఆయన సంపన్నుడైనంటే ఈ ప్రజలను దోచుకొని ప్రజలు పేదవాళ్ళని చేస్తేనే సంపన్నుడైతారు కదండి ఎట్లా సంపన్నుడైతారు సార్ ఇప్పుడు ఆయన సంపాదకు మార్గం ఏంటి అని ఏమన్నా వేరే ఎక్కడ ఎట్లా సంపాదించింది చెప్పండి నాకు అంటే ప్రజల మిగులును ప్రజల శ్రమను దోచుకొని ఆయన సంపన్నుడయ్యాడు మరి ఆ సంపన్నుడైనటువంటి కింగ్ ఈ రాష్ట్ర తెలంగాణ ప్రజలందరినీ వెనుకబడతలో పెడితే సర్ప్లస్ ఏ ఉంటుంది సర్ప్లస్ ఉండకపోతే ఏమైతుందండి ఏ డబ్బులు ఖర్చు పెట్టకపోతే సర్ప్లస్ ఏ ఉంటుంది అయినా సర్ప్లస్ మిగులు అనేది కాన్స్టాంట్ కాదు కొద్దిగా ఎకనామిక్స్ తెలిసిన అది ఇవాళ సర్ప్లస్ ఉండొచ్చు ఖర్చు పెడితే తెలంగాణలో ఉన్న ప్రతి ఎకరానికి నీళ్లు ఇవ్వండి తెలంగాణలో సర్ప్లస్ కాదు ఇంకా మిగులు కూడా సరిపోదు రైట్ ఓకే సార్ ఇప్పుడు సర్ప్లస్ తెలంగాణ రాష్ట్రం గురించి నేను ఎగ్జాంపుల్ చెప్పాలి నేను ఎమ్మెల్యే అయిన వెంటనే నా మున్సిపాలిటీ కోసం నిధుల కోసం మున్సిపల్ మంత్రి దగ్గరికి వెళ్ళాను ఓకే వెళ్ళి మాకు తనకి కొంచెం నిధులు కావాలి ఏమో మీ తనకు నిధులు ఎందుకు మీకు బోర్డు అంత డబ్బు ఉందా సర్ప్లస్ కానీ మొలపూడి అర్చన్ ప్రసాద్ పెద్ద ఆయన ఉన్నాడు అక్కడ ఉన్నారు మీకు ఎందుకు మీ మొత్తం బోర్డు అంత డబ్బు ఉందని అని చెప్పారు నేను తర్వాత ఆ కౌన్సిల్ మీటింగ్ అయినా నేను అడిగాను ఏమైనా డబ్బు ఉంది కదా మనం ఖర్చు పెట్టాలి కదా అయ్యో డబ్బు ఖర్చు పెట్టేస్తే ఎలాగంటే ఇంటికి పెద్ద కొడుకు పెద్ద మాపు చెప్తే డబ్బు అంతా ఖర్చు పెట్టేస్తే ఏమంటారు అని చేత డబ్బు మీకు ఖర్చు పెట్టమన్నారంట లెక్క నాకు అర్థం కాలేదు సరే మీరు దాయిని నేను అరగంటలో ఖర్చు పెట్టేస్తారు మీరు దిగిన తర్వాత అన్నాడు సంవత్సరాల తర్వాత దిగారండి వాళ్ళు వన్ డేలో మొత్తం అంతా కూడా మొత్తం ఏం కావాల్సిన తనకు టౌన్కి అంతటికీ పెట్టేశానండి తర్వాత మంత్రి దగ్గరికి వెళ్తే లెటర్ ఇస్తే పెడతాను లెటర్ ఇస్తే పెడుతుంది 100 కోట్లు తెచ్చానండి నేను అప్పుడు 100 కోట్లు ఈ డబ్బు ఖర్చు పెట్టేశాను కదండి అంత ఖర్చు పెట్టేశారు కాబట్టి అక్కడ లేదు కాబట్టి ఇస్తా ఉన్నారండి అలా ఓకే అట్లాగే ఇవాళ తణుకుని మరో శంఖ పూజ చేశానండి నేను లేదురా ఇప్పుడు వీళ్ళ పక్క వాళ్ళు బట్టి మాకు కూడా అలవాటు అవుతుందండి మాట్లాడితే సింగపూర్ జపాన్ అంటున్నారు కాబట్టి అట్లాగే అంటే ప్రజలు అనుకుంటున్నారు అంత బాగా డెవలప్ చేసాం డబ్బు ఖర్చు పెట్టినని చెప్పు రోడ్లు లేవు ఇంకోటి లేవు ఏమి లేవు మొత్తం ఆ టౌన్ 5 నిమిషాల్లో మునిగిపోయింది వర్షం వస్తే ఇప్పుడు మునక్కుండా ఇప్పుడు 5 రోజుల వర్షం కురిసిన అన్ని టౌన్లు మునిగి కానీ తణుకు మునలేదు అంటే డబ్బు ఖర్చు పెడితే మనకు డబ్బు వస్తూ ఉంటుందండి అభివృద్ధి దాని మీద వెళ్ళాలండి ఆ ప్రజలకి మౌలిక సదుపాయాలు కల్పించాలి మనం ఆ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించినప్పుడు అన్ని కల్పించినప్పుడు ఆ పిల్లలు వాళ్ళు అందరూ కూడా డెవలప్ అవుతారు ఆ రకంగా ముందుకెళ్తుంది నిన్న 14th ఫైనాన్స్ కమిషన్ ఇచ్చినటువంటి దీంట్లో ఈ 29 రాష్ట్రాల్లో గుజరాత్ ఒకటి అలాగే తెలంగాణ రాష్ట్రం ఒకటి రెండు కూడా సర్ప్లస్లో ఉంది నిధులు మిగులు నిధులు ఉన్నాయని చెప్పి వాళ్ళు లెక్కలు తేల్చడం జరిగింది దానికి అభినందించాల్సిందే తెలంగాణ బాగుంది కాబట్టి హ్యాపీ అందరూ మా దానివల్ల వేరే వాళ్ళకి ఇబ్బందులు ఏమి లేవు సరే అది ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ ఏంటి అనేది సరే నాగేశ్వర గారు చెప్పారు అది వేరే కాకపోతే ఆంధ్రప్రదేశ్కి మాత్రం చాలా సమస్యలు వచ్చినాయి 14th ఫైనాన్స్ కమిషన్లో క్లియర్గా తిరుపతిలో ఆ రోజున మాకు 5 సంవత్సరాలకి జరగబోయే విషయం కానీ 5 సంవత్సరాలకి ఎంత డెఫిసిట్లో ఉన్నది దీన్ని ఇవాళ మీరు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ వచ్చే వరకు కనీసం మేము పుంజుకునే వరకు 14th ఫైనాన్స్ కమిషన్ ద్వారా
రికమెండేషన్ పంపించిందని చెప్పి ఆ రోజు జేవీ రెడ్డి గారిని ఆయన్ని అడుగుతున్నాం రెడ్డి గారిని చెప్తాం అన్నీ జరిగినాయి. కానీ అసలు అంటే 28 రాష్ట్రాలు ఒక ఎత్తు, ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ఎత్తు. ఎందుకంటే దీనికి ఇక్కడ రాజధాని లేదు, ఇక్కడ జీరో నుంచి స్టార్ట్ అవుతా ఉన్నాం. అన్ని రకాలుగా కూడా ఆంధ్రప్రదేశ్కి హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సినటువంటి సమయంలో చాలా నిర్లక్ష్యానికి గురైనటువంటి ప్రపోజల్స్ మొన్న పంపించు కామన్ గా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ కు జీరో నుంచి మొదలైనారు. ఈ మధ్య యనమల రామకృష్ణ గారు ఫిగర్స్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వృద్ధి రేటు అద్భుతంగా ఉంది, బ్రహ్మాండమైన ఆర్థిక వృద్ధి రేటు ఉంది. భారత జాతీయ సగటు వృద్ధి రేటు కన్నా ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు ఎక్కువగా ఉందని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం 4 లీటర్ తోటి ఇడిపోయింది, ఈ రాష్ట్రం 4 లీటర్ తోటి ఇడిపోయింది, 5 లక్షల కోట్ల తోటి అభివృద్ధి చేస్తా ఉన్నాడు. ఇప్పుడు మరి ఆయన ప్రత్యేక హోదా మీద మనం లోటు ఉన్నామని ప్రజలకు చెప్పమని చెప్పి నిన్న, అది కాదండి ఆయన టైప్తో ఆయన కేంద్ర ప్రభుత్వం అక్కడ ఉంది 5 లక్షల కోట్లు కాదు 2 లక్షల కోట్లు తెమ్మనండి. ఖమ్మం నుంచి రమణ గారు, ఖమ్మం నుంచి రమణ గారు లైన్ ఉన్నారు. రమణ గారు నమస్కారం, మాట్లాడండి. హలో రమణ గారు, హలో, రైట్, హలో రమణ గారు, రైట్, వినోద్ గారు సమానం చెప్పండి. నాగేశ్వర్ గారు తన విశ్లేషణ ఇచ్చారు, కొంత క్రిటికల్గా కూడా ఉంది, మీరేమంటారు? నాగేశ్వరరావు గారు చెప్పే కంటే ముందే నేను చెప్పాను కదా, నైజాం సర్కార్ గురించి అడ ధనవంతుడు అయినప్పటికీ కూడా ప్రజల దగ్గర పేదరికం ఉందని చెప్పి వారు విశ్లేషించింది, నేను విశ్లేషించింది ఒకటే. కాకపోతే కేసీఆర్ గారు అన్న మాటలు ఏ కాంటెక్స్ట్ ఉన్నారనే విషయాన్ని నేను మళ్ళీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. కేవలము మొన్న ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన దాని ప్రకారంగా మనము ఈ పరిస్థితులము ఆంధ్ర రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ విధంగా ఉందని చెప్పి వ్యాఖ్యానించారు. చెప్తే ధనిక ధనవంతుడు అనేదానికి దానికి ఒక సీలింగ్ ఉందండి. ధనవంతుడు అనేదానికి ప్రతి ఒక్కడు నేను ఇంకా ఎదగాలి, ఇంకా పైకి రావాలి, నా రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందాలి, నా దేశం ఇంకా అభివృద్ధి చెందాలి, నేను ఇప్పటికి కూడా వెనకబడ్డాను, ఇంకా మిగతా వాడితో పోటీ పడాలనే ఆకాంక్ష ఉంది. దానికి ఏమి సీలింగ్ లిమిట్ లేదు. ధనవంతుడు పేదవాడు, పేదవాడు పాపం ఎప్పుడు పేదవాడు ఉంటాడు, ధనవంతుడు అనేవాడికి ఎప్పుడు కూడా ఇంకో వాడితో కంపేర్ చేసుకొని నేను వాడికాడ తక్కువనే ఉన్నాను అనుకుంటాడు. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం కూడా ధనవంతుడు రాష్ట్రం అంటే ఇంకా మేము ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అన్నింటిలో ఇంక ఎదిగిపోయినాము, ఇంకా మాకు ఇంకేమి లేదని చెప్పడానికి కాదు ఆ వ్యాఖ్యానము. మనము ఈరోజు ఆర్థికంగా పర్వాలేదు అని చెప్పడానికి ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఒక కొత్త రాష్ట్రం వచ్చింది మాకు, ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత తీసుకెళ్ళాలి, ఏ విధంగా ఏ కాంటెక్స్ కేంద్ర నిధులు ధనిక రాష్ట్రం అనేసినాం నాయశ్వరగా, ఇక విను కేంద్ర నిధులు రావు ఎందుకంటే ధనిక రాష్ట్రాలకు ఇయ్యారు సార్ కేంద్ర నిధులు. మీరు ఎక్కడైపోరు మీరు, నేను మొత్తం అన్ని 14 ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్లు చదివాను, 14 ఫైనాన్స్ కమిషన్ క్లాసులు చెప్పాను, ఎక్కడ ధనిక రాష్ట్రాలకు కేంద్రం సాయం చేయదండి. రైట్, అంటే పై ఇంకోటి మనమే నాగేశ్వర గారు అంటే మనమే, నేను అన్నది అదే బడ్జెట్ స్పీచ్ లోమో తెలంగాణ పేద రాష్ట్రం అని చెప్పారు. మీరు చూడండి బడ్జెట్ స్పీచ్ లో ఈ తెలంగాణ రిచర్డ్ అండ్ ఇండియా అడిగి ఇచ్చారు ఆన్సర్, మరి బడ్జెట్ స్పీచ్ లో చెప్పింది తప్ప. రైట్ నాగేశ్వర గారు, నేను ఆడ ఏం చెప్పారనేది కాదు, నేను ఇక్కడ ఏ కాంటెక్స్ అనే దాని మీద మన చర్చ ఈ రోజు టీవీ చర్చ దాని మీద కేసీఆర్ గారు అంగీకరిస్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పేద రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అవమానించడం అంతే, కరెక్ట్. అది నా అభిప్రాయం కూడా పేద రాష్ట్రం అయితే ఇవన్నీ లోటు రాష్ట్రం, కరెక్ట్. లోటుకి ఇవన్నీ కూడా యాడ్ అవుతున్నాయి. రాజకీయ నాయకులు పరస్పర విరుద్ధమైనటువంటి వ్యవహారాలు చేయడం వల్ల సమస్యలు వస్తాయి. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఇలాగే కొనసాగితే మన పేద రాష్ట్రం అవుతుంది. ఎట్లా పేద రాష్ట్రం అవుతుంది? ఇప్పుడు చేసే పనులు చేస్తాను అలాగే. ఫైనల్ గా వినోద్ గారు, ఇప్పుడు ఇప్పుడు కాంట్రడిక్షన్స్ నుంచి రెండు రాష్ట్రాలు రకరకాల కాంట్రడిక్షన్స్ నుంచి బయటకు వస్తారా, ఇలాంటి కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ వల్ల నష్టం జరుగుతుందేమో అన్నది. అంటే మిగులు ధనిక రెండు పదాలు ఒకటేనా? అది నా క్వశ్చన్. సర్ప్లస్ అండ్ ప్రాస్పరస్ ఈ రెండు పదాలు ఇంగ్లీష్ డిక్షనరీలో నేను నిన్న వెతికాను, ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ఎక్కడ పొలికలేదు. రెండు పెట్టి చూశాను, డౌట్ వచ్చింది, గూగుల్లో పెట్టి చూశాను సర్ప్లస్ అండ్ ప్రాస్పరస్ అంటే ఎక్కడ సినానిమ్స్ కావు, ఎక్కడ ఏమీ లేదు లింక్ దాంట్లో. రైట్ వినోద్ గారు, వినోద్ గారు
ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను డెఫినెట్ గా కేసీఆర్ గారు ఆ వ్యాఖ్యానం చేసిన దాంట్లో చాలా లోతైనటువంటి ఒక ఆలోచన ఉన్నది అది నాకు తెలుసు మేము ఎస్ నేను చెప్తున్నాను వినండి ఇప్పుడు సర్ప్లస్ కును లేకపోతే ప్రాస్పరస్ కి రెండు చాలా ఎంటైర్లీ డిఫరెంట్ సర్ప్లస్ అది ఎప్పుడు వస్తుంది ఓన్లీ ఇట్ కమ్స్ టు ఓన్లీ స్టాటిస్టిక్స్ ఆఫ్ ఎకనామిక్స్ బడ్జెట్ దాంట్లో కూడా సర్ప్లస్ డిఫిషియెంట్ అనేది ఆ పదాలు వేరు పావర్టీ ప్రాస్పరస్ అది పదాలు వేరు కాబట్టి అంతా కాంటెక్స్ట్ తెలివక మాట్లాడిన వ్యాఖ్యానం కాదు కేసీఆర్ గారు డెఫినెట్ గా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని మేము ప్రపంచంలో పట భారతదేశంలో మార్కెటింగ్ చేయాలి మీరు అన్నారు కేసీఆర్ వ్యాఖ్యానం చేసినంత మాత్రాన ప్లానింగ్ కమిషన్ కానీ అంటే ప్రస్తుత నీతి ఆయోగ్ కానీ కేంద్రంలో పట లెక్కలు ఉండవు తప్పనిసరిగా ఎక్కడ ఏమి ఇవ్వాలి అనేది స్టాటిస్టిక్స్ మీద ఆధారపడి డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఇస్తారు తప్పితే మీ ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడింది కాబట్టి మేము నిధులు ఇవ్వము అని చెప్పరు ముఖ్యమంత్రి గారు ఏదో రాజకీయంగా చెప్పుంటారులే ఇదంతా నిజం కాదు అంటే అభ్యంతరం లేదు అట్లా ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యానం కానీ రాష్ట్ర అధికారులపై ఆధారపడదు ఇది ఇది నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వము ఫైనాన్స్ మినిస్ట్రీ దగ్గర తర్వాత మనకున్నటువంటి స్టాటిస్టిక్స్ ఇవన్నిటి మీద ఆధారపడి ఫైనాన్స్ మినిస్ట్రీ డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఇస్తుంది తప్పితే మీ ముఖ్యమంత్రి ధనవంతుడు అన్నాడు కాబట్టి మేము నిధులు ఇవ్వము అని చెప్పి రేపు కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు పేద రాష్ట్రం అన్నారు బడ్జెట్ లో బడ్జెట్ స్పీచ్ లో ఉన్న వర్డింగ్ సార్ నేను చెప్పేది వేరే వర్డింగ్ కాదు అది నేను 2013-14 బడ్జెట్ ఈటల ప్రవేశపెట్టా బడ్జెట్ కోట్ చేస్తున్నా అందులో తెలంగాణ ఇది పూరర్ స్టేట్ బికాస్ 9 డిస్ట్రిక్ట్స్ అదర్ దెన్ హైదరాబాద్ ఆర్ పూరర్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తక్కువ ఉంది అని రాశారు అనే అప్పుడు అంటే ఈ 8 నెలల్లోనే తెలంగాణ ధనిక రాష్ట్రం అయిందా నా క్వశ్చన్ అది నాగేశ్వర గారు నిన్న ఈటల రాజేందర్ గారు నాగేశ్వర గారు ఈటల రాజేందర్ గారు నిన్న ఢిల్లీకి వచ్చారు ఈటల రాజేందర్ గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు మేమందరం కలిసి పాస్వాన్ గారి దగ్గరికి వెళ్ళాము ఏది మన రైస్ కోటా కోసం ఏది మన ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఇవ్వాలని చెప్పేసి చెప్పేసరికి నీతి ఆయోగ్ లోపల ఉన్న లెక్కల ప్రకారంగా మీ తెలంగాణ డిస్ట్రిక్ట్స్ లోపల ఈ నేషనల్ యావరేజ్ కంటే మీరు బెటర్ ఉన్నారని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు అయితే అది కాదు విషయం కాబట్టి మేం చెప్తున్నాము పేదరికం అంటే ఏంది తెలంగాణ రాష్ట్రంలో పట్ల హరిజనులు గిరిజనులు బడ్జెట్ స్పీచ్ లో పేద రాష్ట్రం క్లియర్ గా ఉంది తెలంగాణ అనేది 1956 నుంచి 2014 వరకు తెలంగాణ దోపిడీ గురైందని ఉద్యమంలో చెప్పారు దోపిడీ కోటన్ కోట నుంచి బయటపడి 6 నెలలు అయింది 8 నెలల్లోనే ధనిక రాష్ట్రం అయిపోతుందా అంటే ఉద్యమకాలంలో చెప్పింది ఏంటంటే విడిపోతే తెలంగాణ ధనిక రాష్ట్రం అవుతుందని చెప్పారు కానీ విడిపోయిన వెంటనే ధనిక రాష్ట్రం ఎట్లయితే సార్ ఉద్యమకాలంలో చెప్పింది కూడా అది కాదు నాగేశ్వరరావు గారు ఇక్కడే తేడా ఉంది నాగేశ్వరరావు గారు ఇప్పుడు దేశం లోపల 50 నేను మళ్ళీ చెప్తున్నాను తెలంగాణ డెఫినెట్ గా ఆదాయం లోపల ఏది లోపల వెన్ కంపేర్డ్ విత్ అదర్ స్టేట్స్ బాగుందని చెప్పాము అది ధనిక రాష్ట్రం అన్నారు సార్ ధనిక రాష్ట్రం అన్నారు గుజరాత్ తో పాటు గుజరాత్ కూడా గుజరాత్ ధనిక రాష్ట్రం వేరు అభివృద్ధి చెందిన రాష్ట్రం వేరు ఆర్థిక సామర్థ్యం ఉన్న రాష్ట్రం వేరు మిగిలిన రాష్ట్రం వేరు ఇప్పుడు అప్పులు రావాలి అంటే మనం చెప్పాల్సింది ఏంటంటే తెలంగాణకు ఆదాయాన్ని సంపాదించుకునే ఫైనాన్షియల్ కెపాసిటీ ఉన్న రాష్ట్రం మీరు అప్పులు ఇవ్వండి అని అడగాలి ఫైనాన్షియల్ కెపాసిటీ సంపాదించుకునే అప్పు ఉంటే 48,000 కోట్ల రెవెన్యూ ని ఎక్స్పెక్ట్ చేస్తే 15,000 గ్యాప్ వచ్చిందని అన్నిట్లోనూ వివరాలు లెక్కలతో సహా వస్తా ఉంది వినోద్ గారు తెలంగాణ ధనిక రాష్ట్రం ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమానికి పుట్టినిల్లు దానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన బడ్జెట్ కన్నా 1 కోటి తక్కువ ఇచ్చారు సార్ ఇంత ధనిక రాష్ట్రం అయినా ఇంకా మా ఉస్మాన్ సిటీ ఎందుకు సార్ ఇంత మన ఉస్మాన్ సిటీ మీరు కూడా చదువుకున్నారు లేదా 1 కోటి తక్కువ ఇచ్చారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చిన చివరి బడ్జెట్ అంటే సీమాంధ్ర పాలకులు ఇచ్చిన దానికన్నా 1 కోటి తక్కువ ఇచ్చారు ఉస్మాన్ సిటీకి ధనిక రాష్ట్రం కదా ఇవ్వండి మేము అడుగుతున్నాం రైట్ ఓకే వినోద్ గారు కంప్లీట్ చేస్తే వేరే సబ్జెక్ట్ లోకి వెళ్దాం వినోద్ గారు ఇప్పుడు ఇప్పుడు ధనిక అనే పదానిపైనే మీరు విశ్లేషణ చేస్తే అది చర్చించవలసిన అవసరం కాదు నేను సర్ప్లస్ స్టేట్ అనే దాని విషయం లోపల సర్ప్లస్ ఉన్నా ఇవ్వండి సార్ మా ఉస్మాన్ సిటీకి నేను అడుగుతున్నది అదే సర్ప్లస్ ఉంది కనుక ఇవ్వండి సరిపోతుంది ఇప్పుడు
Yes, that is the point. ఇప్పుడు కేసీఆర్ గారు అనే వ్యాఖ్యానము తెలుగులో మరి మాట్లాడేటప్పుడు ఎస్ మన ఇప్పుడు సర్ప్లస్ స్టేట్ అని అని చెప్పే దాంట్లో పట వారు ఆ విధంగా వ్యాఖ్యానించారని చెప్పి నేను చెప్పాను ఇంతకుముందే మొదలు మొదలు కుమ్మనేని గారు అడిగినప్పుడు నేను చెప్పాను అది కాబట్టి ధనవంతుడు పేదవాడు అనే దానికి ఎవరు ధనవంతుడు ఎవడు పేదవాడు అనే దానికి చాలా దాని అది కాదు కదా ఒక చెప్పడానికి చేసిన వ్యాఖ్యానం అది వినోద్ గారు చెప్పుకుంటే గ్రామాల్లో అనుకుంటారని ధనం పెరిగింది ఎక్కువ ఉందని చెప్పడానికి అలా చెప్పున్నారు అంటున్నారు ఆయన లేదు మనం తాత్విక చింతనలోకి పోవాలి అసలు డబ్బున్నవాడు ధనికుడు ఉన్నవాడు ధనికుడు అని మనం వేదాంతం చెప్పుకుంటే ఎట్లా మనం చెప్పండి నేను అడుగుతుంది ఒకటే తెలంగాణ రియాలిటీ చెప్పండి యాక్చువల్ గా అందరికి తెలిసి సచివేని హైదరాబాద్ దాటితే జిల్లాలలో చాలా పేదరికం ఉంది 9 జిల్లాలు వెనుకబడే జిల్లాలు సార్ మా మహబూబ్ నగర్ కి వెళ్ళండి ఎంత వెనుకబడతాం ఉందో 12% ఇరిగేషన్ రంగారెడ్డి 9% ఇరిగేషన్ సార్ కరెక్ట్ ఏపీలో మంచి నీళ్లు దొరకవు మీకు మామూలు టౌన్ లో రైట్ ఓకే కరెక్ట్ కాబట్టి ఇది ధనిక రాష్ట్రమా కాదా అప్పుల కోసం అన్నారా ఏదైనా అన్నప్పుడు బోయిన్పల్లి మంచి నీళ్లు తాగితే చనిపోయారు సార్ ఎక్కడ ప్రపంచంలో మంచి నీళ్లు తాగిన చనిపోయింది ఒక హైదరాబాద్ లోనే రైట్ ఓకే రైట్ ఏపీలో పాలన సాగడం లేదని రాజకీయ వ్యాపారమే జరుగుతోందన్న పిసిసి మాజీ అధ్యక్షుడు బొత్స వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 43% మంది అవునని 57% మంది కాదంటున్నారు ఇప్పుడు చిన్న విరామం తర్వాత మరి బొత్స వ్యాఖ్యల మీద చర్చలోకి వెళదాం.